నమస్తే వెల్కమ్ టు ఎన్ బిజినెస్ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుకి చెందిన ఇండియన్ ఇమ్యూనలాజికల్ సంస్థ కొత్తగా హైదరాబాద్లో ఏడు వందల కోట్ల రూపాయలతో జంతువుల టీకా తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తుంది ఈ కేంద్రం అందుబాటులోకి వస్తే టీకాల ఉత్పత్తి సామర్థ్యం రెట్టింపు అవుతుంది జంతువుల కాళ్ళకి మరియు నోటికి వచ్చే వ్యాధులకు సంబంధించి ఏటా ఆరు వందల మిలియన్ల వ్యాక్సిన్లను తయారు చేయొచ్చు ఇండియా రీటైల్ మార్కెట్ విలువ రెండు వేల ఇరవై ఏడు నాటికి నూట యాభై నుంచి నూట డెబ్బై బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని బ్రెయిన్ అండ్ కంపెనీ అనే కన్సల్టింగ్ సంస్థ అంచనా వేసింది ఏటా ఇరవై ఐదు నుంచి ముప్పై శాతం గ్రోత్ నమోదు చేస్తుంది అని మార్కెట్ పరిమాణం తొమ్మిది నుంచి పది శాతం వరకు పెరుగుతుందని పేర్కొంది హౌ ఇండియా షాప్స్ ఆన్లైన్ పేరుతో నివేదికను విడుదల చేసింది మన దేశానికి పాలు మాంసం తదితర ఆహార ఉత్పత్తులను ఎగుమతి చేయాలి అనుకుంటే ముందుగా తమ వద్ద నమోదు చేసుకోవాలి అని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా విదేశీ ఆహార ఉత్పత్తుల తయారీదారులకు సూచించింది ఈ నిబంధన ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి అమల్లోకి రానున్నట్లు స్పష్టం చేసింది పాలు పాల ఉత్పత్తులు మాంసం మాంసం ఉత్పత్తులు చేపలు సంబంధిత ఉత్పత్తులు ఎగ్ పౌడర్ శిశువులకు అందించే ఆహారం మరియు న్యూట్రాస్యూటికల్ ప్రొడక్టులకు ఈ రెగ్యులేషన్స్ వర్తిస్తాయని తెలిపింది మహారాష్ట్రలోని పూణేకి చెందిన సేవా వికాస్ కోఆపరేటివ్ బ్యాంక్ లైసెన్స్ ను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రద్దు చేసింది తగినంత మూలధనం ఆదాయ అవకాశాలు లేకపోవటంతో ఈ నిర్ణయం తీసుకుంది ఇది నిన్నటి నుంచి అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది పుణేకే చెందిన మరో బ్యాంకు రూపీ కోఆపరేటివ్ బ్యాంక్ లైసెన్స్ ను కూడా ఆర్బీఐ ఆగస్టులో రద్దు చేయడంతో ఆ బ్యాంకు బాంబే హైకోర్టును ఆశ్రయించింది ఒక వ్యక్తి రెండు సంస్థల్లో ఉద్యోగం చేయటం రైటా రాంగా అనే మూన్ లైటింగ్ అంశంపై మరో టెక్ దిగ్గజం టీసీఎస్ కూడా స్పందించింది ఇది నైతికపరమైన అంశమని తమ సంస్థ విలువలకు విరుద్ధమని తేల్చి చెప్పింది మూన్ లైటింగ్ పై టెక్ కంపెనీలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే కొన్ని సంస్థలు దీన్ని స్వాగతిస్తూ ఉండగా మరికొన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాయి ఇదే అంశంపై కొన్నాళ్ళు చర్చ జరుగుతుండటం గమనించవలసిన అంశం చైనా గోల్డెన్ వీక్ లో హాలిడేస్ పెండింగ్ ఏడేళ్ల కనిష్టానికి పడిపోయింది కోవిడ్ ఆంక్షలే దీనికి ప్రధాన కారణంగా నిలుస్తున్నాయి ఆంక్షలు అమల్లో ఉండటంతో ప్రజలు ప్రయాణాలు చేసేందుకు మరియు షాపింగ్ తదితర ఖర్చులు చేసేందుకు వెనుకాడుతున్నారు ఈ నెల ఒకటి నుంచి ప్రారంభమైన వారం రోజుల సెలవుల్లో టూరిస్టు స్పెండింగ్ గత ఏడాదితో పోల్చితే ఇరవై ఆరు శాతం పడిపోయింది రెండు వేల పద్నాలుగు తర్వాత ఇంత తక్కువ నమోదు కావటం ఇదే తొలిసారి